సైదాబాద్ లో చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితులను వెంటనే శిక్షించాలని జనసేన పార్టీ నరసాపురం పార్లమెంట్ ఇన్ఛార్జి సూర్యప్రకాష్ డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుకొండ గాంధీ బొమ్మల సెంటర్ వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడటం సిగ్గుచేటన్నారు. దోషులను కఠినంగా శిక్షించకపోవడం వల్లే ఇటువంటివి పునరావృతం అవుతున్నాయన్నారు. బాలికపై దాడి చేసిన రాజును శిక్షించి ఆమె కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చిన్నారి అత్యాచార నిందితుణ్ణి ఎన్కౌంటర్ చేయాలని ప్రజా సంఘాల డిమాండ్. పెద్ద ఎత్తున ఆందోళనలు, తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా వెలువెత్తుతున్న నిరసనలు. చాలా అలసైపోయారండి. 6 సంవత్సరాల నుంచి 60 ఏళ్ళు ముసలోళ్ళ వరకు ఎవరిని వదలకుండా ఇలా చేస్తున్నారంటే, ఈ మగ మృగాల్ని అక్కడికక్కడే ఈ రాజ్యాంగ పాలనలో మొత్తం అనే పదార్థంలో పడిపోయి వరుస వాయ లేకుండా ఇంత ఇలా ఇంత ఈనంగా చేశారంటే, ఈ ప్రభుత్వాల గురించి వాళ్ళ ఆడవాళ్ళకి మరీ అంత అలసి ఇవ్వకూడదు. వెంటనే అలాంటి వాళ్ళ మీద వెంటనే కఠినంగా చర్య తీసుకోవాలండి. ఆడపిల్లలంటే అంత తెలియని వయసులో ఆడుకునే పిల్లల్ని ఇంత ఇలా చేస్తున్నారంటే, అంత మృగాల్ని వెంటనే షూట్ చేసి పాడేయాలి. ఇలాంటి ఆడవాళ్ళకి ఎక్కడ అసలు ఇంత ఇలా ఉంటుందంటే, ఎంత ఎలా రక్షణ లేకుండా అంత భయపడుతూ చిన్నపిల్లలకి అంత భయం వేస్తే పెద్దవాళ్ళకి ఇంకేంటి ఈ రక్షణ? ఈ ప్రభుత్వ రాజ్యాంగంలో ఎలాగైనా రక్షణ కల్పించి విదేశాల్లో వెంటనే ఎలా చేస్తారో అలాంటి కోర్టుల ద్వారా న్యాయాలు చట్టాలు అని ఆలోచించకుండా ఇలాంటి మగ మృగాల్ని ఇలాంటి నీచమైన మా పనులు చేసిన వాళ్ళందరినీ అసహ్యంగా